కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ అదర్స్ అన్నట్లుగా రాజకీయం ప్రారంభమైంది. యురేనియంపై పోరాటంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లడాన్ని ఉత్తమ్ సహా నేతలంతా తప్పుపట్టారు. అదే సమయంలో రేవంత్ కూడా రివర్స్ అయ్యారు. హుజూర్నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణిని వద్దంటున్నారు. దీంతో కాంగ్రెస్ రాజకీయం మరోసారి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం గాంధీభవన్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు గ్రూపులకు కొదవ ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇది మరీ ఎక్కువ. వరుస ఎదురు దెబ్బలతో పార్టీ కుంగిపోతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తున్నా ఆ పార్టీ నేతలు తమ తమ సొంత రాజకీయాల విషయంలో వెనక్కి తగ్గనే తగ్గరు. ఇప్పుడు మరోసారి ఆ విషయం బయటపడింది. రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర సీనియర్ నేతలు అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఎవరిపైనా కనీసం విమర్శలు కూడా చేయని రేవంత్ తన మార్క్ రాజకీయాన్ని ప్రారంభించటం కాంగ్రెస్ లో కొత్త పరిణామానికి సంకేతం. పవన్ కళ్యాణ్ దస్పల్లా హోటల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లారు. అయితే ఇలా వెళ్లటం కరెక్ట్ కాదని సమావేశానికి వెళ్లొచ్చిన తర్వాతి రోజు అందరికీ అనిపించింది. వెంటనే ఇన్ఛార్జ్ కుంతియాతో జరిగిన సమావేశంలో దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దదా జనసేన పెద్దదా అంటూ మాజీ ఎమ్మెల్యే సంపత్ సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిపైనే నేరుగా సంపత్ విమర్శలు గుప్పించారు. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని, పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ వెళ్లి జనసేన జెండా కింద కూర్చొని ఎలాంటి సంకేతాలు పంపారని ప్రశ్నించారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రాలేదని గుర్తు చేశారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా ఏకీభవించారని, అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని అంగీకరించారు. పునరావృతం కాకుండా చూస్తామని ఉత్తమ్ అక్కడే హామీ ఇచ్చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి చేసింది తప్పన్నట్లుగా వ్యతిరేక వర్గం కుంతియా ముందు వాదన వినిపించింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే ఆ అఖిలపక్ష సమావేశానికి ఉత్తమ్ సంపత్ కూడా హాజరయ్యారు. తనపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. యురేనియంపై సంపత్కు ఏబిసిడీలు తెలియవని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపం నాపై చూపిస్తే ఏం లాభమని సంపత్పై రేవంత్ సెటేర్ వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తన్ను దూరం పెడుతున్న విషయంపైన రేవంత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పార్టీ ఫిరాయింపులపై సోమవారం కాంగ్రెస్ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఎవరూ రేవంత్ ను పిలవలేదు. ఇదే విషయాన్ని రేవంత్ నేరుగానే చెబుతున్నారు. ఇంతటితో రేవంత్ వదిలిపెట్టడం లేదు. నేరుగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే గురిపెట్టారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా అధిష్టానం ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని, ఉత్తమ్ తన భార్యను ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కుంతియాను కలిసి ఈ మేరకు తన అసంతృప్తిని తెలియజేశారు. అధిష్టానానికి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఉత్తమ్ కుమార్ అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని కుంతియాని రేవంత్ ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కుంతియాను రేవంత్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కుంతియా రేవంత్ కు సర్ది చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఎవరు ముందు ఎవరు వెనుక అని చూసుకుంటే లక్ష్యం నెరవేరదని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియక కాదు. కానీ ప్రస్తుతం పిసిసి చీఫ్ రేస్ లో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక ప్రకటనే మిగిలిందని చెప్పుకున్నారు. కానీ ఇప్పటికీ ప్రకటన రాలేదు. ఈ క్రమంలో రేవంత్ పార్టీని చిన్నబుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించడానికే ఈ వ్యవహారాన్ని ఉత్తమ్ వర్గం పకడ్బందీగా కుంతియా ముందు నడిపిందని అంటున్నారు. కుంతియా కూడా ఉత్తమ్కే మద్దతని కోమటిరెడ్డి సోదరులు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు పదవి వస్తుందో పోతుందోనని తెలియదంటున్న రేవంత్ ఇక నుంచి మొహమాటాలకు పోకుండా తన మార్క్ రాజకీయం చేయాలనుకుంటున్నట్లుగా గాంధీభవన్ లో ప్రచారం జరుగుతోంది. అంటే ఇక నుంచి రేవంత్ వర్సెస్ అదర్స్ అన్నది కాంగ్రెస్ పోరాటమని అర్థం చేసుకోవచ్చంటున్నారు.